కందీ మండల కేంద్రమైన గ్రామ పంచాయతీ కార్యాలయానికి మండల టీజీఆర్ యువసేన మండల అధ్యక్షుడు చిన్నసాయి శ్రీరామ్ సుమారు 12,50,000 సొంత నిధులతో వైకుంఠ రథాన్ని గ్రామ పంచాయతీకి అందించారు. అనంతరం సర్పంచ్ విమల వీరేశం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డిలు మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా చనిపోతే సంగారెడ్డి పట్టణం నుంచి వాహనాన్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. అనంతరం దానిలో దృష్టి పెట్టుకుని తమ తాతగారి జ్ఞాపకార్థం ఈ వైకుంఠ రథాన్ని ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ విశ్వనాథ్, పంచాయతీ విద్యాధర్ గౌడ్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజు ఈ వైకుంఠ రథం హ్యాండ్ ఓవర్ చేస్తున్న మన యువ నాయకుడు శ్రీరామ్ గారికి ముందుగా అభినందన తెలియజేస్తున్నాను. స్పందన తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎంపీడీఓ గారు చెప్పినట్టు పైసే ముఖ్యం కాదు, పని చేస్తే చాలు. శ్రీరామ్ కుటుంబాన్ని ఆ దేవుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఇక ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఉత్తేజంతో ముందుకెళ్ళాలని ఆశిస్తూ. ఈ వైకుంఠ రథం నాకు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు విలేజ్లో అందరు నాకు ప్రతి ఒక్కరు కూడా సంగారెడ్డి నుండి తెప్పియవలసిన అందరూ ఎవరికన్నా ఏమన్నా అయితే కూడా నాకు సంగారెడ్డి నుండి తెప్పియవలసిందిగా నన్ను కోరుతున్నారు. కాబట్టి అదంతా ఊకి ఇబ్బంది, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి నాకు వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కంటే ఇదంతా ఎందుకని నాకే నా మనసులో కలిగింది. కాబట్టి నేను తెప్పి ఈరోజు ఈ వైకుంఠ రథం మనకి ఎవరైతే డొనేట్ చేసిరో వారికి మా గ్రామం తరఫున, గ్రామ పంచాయత్ తరఫున, ప్రతి ఒక్కరి తరఫున శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు.